हेलो माय डियर फ्रेंड्स अंदर की नमस्कार नेनु मी श्याम सर मात्लाडुतुन्नानु वेलकम बैक टू श्याम सर कॉग्निजेंस कॉग्निजेंस अंटे नॉलेज कॉग्निजेंस अंटे अवेयरनेस డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాను. వరల్డ్ బ్యాంక్ కి సంబంధించి భారతదేశానికి అప్పు ఇవ్వడానికి సిద్ధపడింది. అంటే దీన్ని ఇంకోలా చెప్పాలంటే భారతదేశం వరల్డ్ బ్యాంక్ దగ్గర ఒక పెద్ద మొత్తం అప్పు చేయడానికి ఒక అడుగు ముందుకు వేసింది. దేశం అప్పు చేసింది అంటే దేశ ప్రజలపై అది భారం అని అర్థం చేసుకోవాలి. ఒక దేశం ఇన్ఫ్లేషన్లో ఉంది, లేదా ఒక దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఒక దేశంలో ఇల్లిటరసీ ఉంది, ఒక దేశంలో టెర్రరిజం ఎక్కువ ఉంది, ఒక దేశంలో చైల్డ్ లేబర్ ఎక్కువ ఉంది, ఒక దేశం అప్పుల పాలు అయిపోయింది అని మనం వింటూ ఉంటాం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ దేశం అంటే మనుషులకి సంబంధించిన విషయం అది. సో భారతదేశం వరల్డ్ బ్యాంక్ దగ్గర $1 బిలియన్ అప్పు చేయడానికి అడుగులు వేస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఒక అంశం. ఈ $1 బిలియన్ అమౌంట్ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకోవడానికి దీని రెండు పార్ట్స్లో, అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండు ఇన్స్టాల్మెంట్స్లో వరల్డ్ బ్యాంక్ మనకి అప్పిస్తుంది. $500 మిలియన్ ఒకసారి, మళ్ళీ వెంటనే ఇంకొక $500 మిలియన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ యొక్క టోటల్ లోన్ అని ఏదైతే ఉందో, అప్పు ఏదైతే ఉందో, ఇది భారతదేశం వరల్డ్ బ్యాంక్ దగ్గర చేయడానికి గల అతి ముఖ్యమైన కారణం ఏంటంటే భారతదేశం యొక్క హెల్త్ సెక్టార్కి సపోర్ట్ కోసం అన్నమాట. అంటే టు సపోర్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద హెల్త్ సెక్టార్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ గివ్ ఇండియా ఈజ్ ట్రయింగ్ టు బారో $1 మిలియన్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ అనమాట. అంటే మనకు అక్టోబర్ 2021లో ఆల్రెడీ PMABHM పేరుతో ఏదైతే హెల్త్ సెక్టార్కి సంబంధించిన సపోర్ట్ ప్రోగ్రామ్ ఒకటి మనం పెట్టుకున్నామో, దానికి ఇంకా ఇది ఈ అమౌంట్ అనేది అదనంగా హెల్ప్ అవ్వడానికి కారణమవుతుంది. అయితే ఈ అమౌంట్లో ఏదైతే రెండు పార్ట్స్గా వస్తాయో, $500 బిలియన్ ఇంకొక $500 బిలియన్ వస్తాయో, అందులో ఒక భాగం దేనికంటే PHSPPకి చాలా అవసరం పడుతుంది. అంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ప్రోగ్రామ్ అంటాము. అంటే రాబోయే విపత్తులు, COVID-19 సడన్గా వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డా మనందరికీ తెలుసు. హాస్పిటల్స్కి వెళ్తే ఆక్సిజన్ సిలిండర్స్లు, అసలు హాస్పిటల్స్కి వెళ్తే బయట బోర్డు పెట్టేసేవారు 2020 ఏప్రిల్ మే జూన్ జూలై లేదా ఆగస్ట్ ఆ సమయంలో, అది పడ్డవారికి తెలుస్తుంది. ఆ టైంలో ఇద్దరు ఎమర్జెన్సీ అయినప్పుడు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే బయట నో ఎంట్రీ అన్న బోర్డులు కూడా పెట్టేవారు. లోపలికి వెళ్ళినా కూడా సరిగ్గా ట్రీట్మెంట్ చేసేవారు కాదు, ఎందుకంటే అది కరోనా వైరస్ వచ్చిన మొదటి ఫేజ్లో కాబట్టి చాలా భయంగా ఉండేవారు అందరూ కూడా. అసలు హాస్పిటల్కి వెళ్ళడమే చాలా ఒక కష్టమైన అపాయింట్మెంటు, రికమెండేషన్స్, ఇన్ఫ్లుయెన్స్తో కూడిన ఒక పెద్ద టాస్క్ అయిపోయేది. ఏదేమైనప్పటికీ కూడా ఒక $500 మిలియన్ వీళ్ళు ఈ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ప్రోగ్రామ్కి ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అంటే రాబోయే కాలంలో ఒకవేళ ఏదైనా సడన్గా పాండమిక్ లాంటిది వస్తే దానికి మనకి మనం సిద్ధంగా ఉండాలి, సంసిద్ధం అవ్వాలంటాం కదా. వీ షుడ్ బి పాండమిక్ ప్రిపేర్డ్ ఎనఫ్. ఇంకొక $500 బిలియన్ దేనికోసం అంటే అమ్మా, ప్రైమరీ హెల్త్ కేర్ మోడల్ కోసం అనమాట. అంటే దాన్ని ఏమంటామంటే EHSDP అంటాము. అంటే ఎన్హాన్స్డ్ హెల్త్ సర్వీస్ డెలివరీ ప్రోగ్రామ్, దాన్ని ఏమంటామంటే ప్రైమరీ హెల్త్ కేర్ మోడల్ అంటాం. దీనికి ఒక $500 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు ప్రభుత్వం. ఈ టోటల్ అమౌంట్లో కొంత మొత్తం అనేది భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకు ఇవ్వబోతోంది కేంద్ర ప్రభుత్వం ఈ హెల్త్ సెక్టార్కి సపోర్ట్ చేయడానికి. అంటే ఇవ్వబోతోందంటే వీళ్ళు వాళ్ళ దగ్గర అప్పు చేయబోతున్నారు అర్థం అది. సో ఆంధ్రప్రదేశ్, కేరళ, మేఘాలయ, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ముఖ్యంగా ఈ స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కొంత అమౌంట్ని మళ్ళీ అప్పు చేయబోతున్నారు. దీనికి మళ్ళీ వీళ్ళు వడ్డీ కట్టుకుంటారు, అది కూడా గమనించాలి. ఈ టోటల్ అప్పు ఏదైతే మనం చేయబోతున్నామో ఇది 18 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. ఇంకొక 5 ఇయర్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక ఈ టోటల్ ట్రాన్సాక్షన్ అనేది IBRD ద్వారా జరుగుతుంది. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఈ బ్యాంక్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ అనేది జరగబోతోంది. దీనికి వరల్డ్ బ్యాంక్ అడిగినప్పుడు భారతదేశం చెప్పింది ఏంటంటే, మాకు హెల్త్ సెక్టార్ అనేది చాలా ముఖ్యమైన సెక్టారు, అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు హెల్త్ సెక్టార్ విషయంలో చాలా మంచి పొజిషన్లో భారతదేశం వెళ్తోంది. దానికి ఉదాహరణ ఏం చెప్పిందంటే 1990 సంవత్సరంలో
లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు, ఒక మనిషి ఎంతకాలం బ్రతకగలడు అన్నది చూస్తే 1990లో 58 ఏళ్ళు ఒక మనిషి బ్రతికే లైఫ్ ఎక్స్పెక్టెన్సీగా ఉన్న ఆ పరిస్థితి నుంచి ఈరోజు 2020 సంవత్సరంకి వచ్చేటప్పటికి సుమారుగా 70 ఏళ్ళు అంటే 69.8 అని రాశారు. అంటే 58 ఇయర్స్ నుంచి 69.8 ఇయర్స్ దాకా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది అంటే అర్థం ఏంటంటే మేము హెల్త్ సెక్టార్పై కృషి అలు పెరగని కృషి చేస్తూ ఉన్నాము కాబట్టి మేము ఈ అప్పు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ అప్పు అనేది మనకి చాలా ఇంకా హెల్ప్ అవుతుంది హెల్త్ సెక్టార్ని కాపాడుకోవడానికి, హెల్త్ సెక్టార్కి సపోర్ట్ ఇవ్వడానికి చాలా అవసరం పడుతుంది అన్నది ఇండియా వరల్డ్ బ్యాంక్కి చెప్పిన విషయం అన్నమాట. దానికి వరల్డ్ బ్యాంక్ కూడా అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఏ రీసెంట్ న్యూస్ దట్ ఇండియా ఈజ్ రెడీ, ఇండియా ఈజ్ గెట్టింగ్ రెడీ టు బారో $1 million from the World Bank. Thank you.